ఈరోజు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000లో అతి సుందరుడైన యేసయ్యా నిన్ను దర్శించబోతున్నాడు. ఈరోజు చాలామంది ఒక కామెంట్ చూపించారు నాకు. ఈరోజు మా ఎడిటర్స్, ఈరోజు మమ్మీ దగ్గరికి ఒక మెసేజ్ వచ్చింది. మమ్మీ నాతో ఒక మాట మాట్లాడారు, ఒక మెసేజ్లు చూపించారు. పాస్టర్ అమ్మ తేజ గారు ఊరికే ఎందుకు ఏడుస్తున్నాడు, ఈయనకు పని పాట ఏం లేదా, షోయింగ్ చేస్తున్నాడు, షో చేస్తున్నాడు అని కన్నీళ్ళ గురించి, కన్నీటి ప్రార్థన గురించి, కన్నీరు గార్వడం గురించి విపరీతమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈరోజు నేను దేవుణ్ణి అడిగా, ప్రభువా ఇలా అంటున్నారు ప్రభువా అని చెబితే బైబుల్ చదవడం ప్రారంభించాను. బైబుల్లో ఎవరైతే కన్నీటి ప్రార్థన చేశారో వారు చరిత్ర సృష్టించారు. గట్టిగా చప్పట్లు కొట్టాల. ప్రైజ్ గాడ్, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ఎవరైతే చేశారో వారు చరిత్ర సృష్టించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, చూడండి, ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం, కొంచెం ఎక్కువ తగ్గి, ఇస్ ద లార్డ్. 8వ అధ్యాయం 3వ వచనం, మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతనిని వేడుకొనగా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను, ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచెను. గట్టిగా చప్పట్లు కొట్టాల, కొట్టాల, గట్టిగా చెప్పాలి. ప్రైజ్ గాడ్. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగి హామాను ద్వారా ఆగమవలసినటువంటి పరిస్థితి, హామాను ద్వారా ఆగమవలసినటువంటి పరిస్థితిలోకి వచ్చినటువంటి స్థితిలో తన ప్రజలు నశించిపోతా ఉన్నారు, తన ప్రజలు పతనమైపోతా ఉన్నారు. ఆ ప్రజలను కాచి కాపాడడం కోసం హామాను ద్వారా ఆగమవలసినటువంటి పరిస్థితులలో ఎస్తేరు ఏం చేస్తూ ఉంది, ఏం చేస్తూ ఉంది, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. ఎస్తేరు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్తేరు రాణి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంది అక్కడ. ఎందుకు కన్నీళ్లు ప్రార్థన చేస్తూ ఉంది? తన ప్రజలను కాపాడుకోవడం కోసం, తన ప్రజలను బ్రతికించుకోవడం కోసం, తన ప్రజలను విడిపించడం కోసం కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంది. ఈరోజు సొసైటీలో ఎగతాళి చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయనీయరు. ఈ చెడు కామెంట్స్ని మనం లెక్కలోకి తీసుకోవద్దు.
దేవుని కోసము మండే వారి మీదనే రాళ్ళు పడతాయి. కాయలున్న చెట్టుకే రాళ్ళు, కాయలున్న చెట్టుకే రాళ్ళు వేస్తారు, కాయలు లేని చెట్టుకి ఎవరైనా రాయేస్తారా? ఎవ్వరేయరు. నీ మీదకి రాళ్ళు పడుతున్నాయంటే నీ కాయలు కాస్తున్నాయని లేక గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నీ పిల్లల కొరకు కన్నీరు గార్చాలి, నీ భర్త కొరకు నువ్వు కన్నీరు గార్చాలి, నీ కుటుంబం కోసం నువ్వు కన్నీరు గార్చాలి, నీ ప్రజల కోసం, నీ బంధువులు ఎవరెవరైతే నీ గ్రామంలో రక్షణ లేక ఉన్నారో రక్షణ లేని ప్రజల కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి. ఎవరో ఏదో అనుకుంటున్నారంటే వాళ్ళని మనం పట్టించుకోవద్దు. వేడివేడి అన్నం దొరికే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి ఆ కన్నీటి ప్రార్థన అర్థం కాదు, ఆ ప్రయాస అర్థం కాదు. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, నీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను నా దేవుడు దర్శిస్తున్నాడు. కన్నీటి ప్రార్థన హామాను ద్వారా ఆగమవలసినటువంటి ప్రజలు రక్షింపబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 38:5, యెషయా గ్రంథం 38:5, యెషయా గ్రంథం 38:5, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను మని పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఎవరు చూశారు? దేవుడు చూశాడు. తను చనిపోవాలి, హిజ్కియా చనిపోవాలి, ఆమేన్. కానీ హిజ్కియా ఇక్కడ ఏం చేస్తున్నాడు? కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయినాడు, మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయి కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. ఈరోజు నీ జీవితంలో ఏ రోగముతోనూ బాధపడుతున్నావు, ఏ వేదనతోనూ బాధపడుతున్నావు, ఏ హాస్పిటల్లో ఉన్నావు చెల్లి, ఏ హాస్పిటల్లో ఉన్నావు తమ్ముడు, డాక్టర్స్ అంటారు నీ ఆయుష్ ఇక పొడిగింపు లేదు, ఇక నువ్వు వారం రోజులే బ్రతుకుతావు, నువ్వు ఎక్కువ రోజులు బ్రతకవు, ఇక నువ్వు బ్రతకవు, ఎక్కువ రోజులైతే నువ్వు బ్రతకవు ఇక. డాక్టర్స్ చేతులు ఎత్తేస్తారేమో, డాక్టర్స్ చేతులు ఎత్తేసినట్టు దేవుడు ఎత్తేసే దేవుడు కాదు. దేవుడు ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. కిడ్నీ పాడైపోయారు, కిడ్నీ పాడైపోతుంది అన్నారా? హల్లెలూయా. కిడ్నీ పాడైపోతుంది అన్నారా? నా దేవుడు పాడైపోయిన కిడ్నీని నూతనంగా మార్చే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. హార్ట్ లో హోల్ ఉందన్నారా? ఆ హార్ట్ లో హోల్ ని రాత్రికి రాత్రి పూడ్చే దేవుడు నీవు, నేను నమ్మిన దేవుడు. కడుపులో క్యాన్సర్ గడ్డలు అన్నారా? క్యాన్సర్ గడ్డలను రాత్రికి రాత్రి కరగదీసే దేవుడు నీవు, నేను నమ్మిన దేవుడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు దండం పెట్టుకున్నా నీకు ప్రయోజనం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.
ఏ డాక్టర్ ముందుకెళ్ళి నువ్వు కన్నీరు గార్చినా ఏముండదు, ప్రయోజనం ఉండదు. ఎక్కడికెళ్ళి కన్నీరు గారవాలా? ఆమేన్. ఆయన కన్నీరు తుడిచే దేవుడు. ప్రజలా, ఏ మనుషుల దగ్గరికి వెళ్ళినా నీ కన్నీరు తుడవరు చెల్లి. హల్లెలూయా. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కానెన్నడు నేననాదను అయ్యా, కానెన్నడు నేననాదను, కానెన్నడు నేననాదను అయ్యా, కానెన్నడు నేననాదను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కానెన్నడు నీననాదను, కానెన్నడు నీననాదను అయ్యా, కానెన్నడు నీననాదను. అమ్మ నాన్న దూరమైనా, ఆప్తులే వెలివేసినా, అమ్మా నాన్న దూరమైనా, ఆప్తులే వెలివేసినా, నా అమ్మా నాన్న నీవే యేసయ్యా, నా అమ్మా నాన్న నీవే యేసయ్యా, కన్ను ఓదార్చువాడా, మన కన్నీరు తుడిచే దేవుడు యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. మన కన్నీరు తుడిచే దేవుడు
పిలువబడే వారు లేరు. కన్నీరు తుడిచే దేవుడు ఒకరే ఒకరు. ఆయనని నజరయుడైన యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టాల, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. హిజ్కియా ప్రవక్త వచ్చి హిజ్కియా దగ్గరికి వచ్చి, నువ్వు చచ్చిపోబోతున్నావు, నువ్వు ఇంకా బ్రతకవు, నువ్వు ఇక బ్రతకవు, ఇక చనిపోతావు నువ్వు అని చెప్పినప్పుడు హిజ్కియాకు వేరే సోర్స్ లేదు. హిజ్కియా ప్రజలందరికీ నాయకుడేమో కానీ దేవుడు ఆయనకు నాయకుడు. ప్రభు తట్టు తిరిగి ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా, నువ్వు చనిపోబోతున్నావంటే ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా యేసయ్య పాదాలు పట్టుకొని, దేవాతి దేవుని పాదాలు పట్టుకొని గోచాడి, అయ్యా నన్ను బ్రతికించు, అయ్యా నన్ను బ్రతికించు, అయ్యా నన్ను బ్రతికించని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు హిజ్కియా కన్నీళ్లను చూశాడు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాల, హల్లెలూయా. ఈరోజు మన కన్నీళ్ళు ఎవరు చూసినా చూడకపోయినా, మన కన్నీళ్ళు ఎవరు చూసినా చూడకపోయినా నీ కన్నీళ్ళు చూసే దేవుడు ఉన్నాడు. ఆయననే మన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, హల్లెలూయా. మనం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తా అంటే మనల్ని మనుషులు చిన్న చూపు చూడొచ్చేమో, మనుషులు చిన్న చూపు చూడొచ్చేమో, నీ పక్కన వారు నిన్ను ఎగతాళి చేయొచ్చేమో కన్నీటి ప్రార్థన చేస్తే. ఆ కన్నీటి ప్రార్థన చేస్తే మనుషులు ఎగతాళి చేయొచ్చేమో, కానీ ఎగతాళి చేసేవారు నిన్ను దీవించరు, నిన్ను శాపంలోకి నడిపిస్తారు. ఎవరు ఎగతాళి చేసినా నీ కన్నీటి ప్రార్థనను మానవద్దు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దీవారాత్రములు కన్నీరు విడిచినట్లు, నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా తన ప్రజల కొరకు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, కన్నీటి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దీవారాత్రము కన్నీరు విడిచి, yes, దీవారాత్రములు ఏం చేస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. ఇస్ ద లార్డ్, హల్లెలూయా. దీవారాత్రములు ఏం చేస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. దీవారాత్రములు తన కోసం తాను కన్నీరు గారవట్లేదు. ఎవరి కోసం? ఎవరి కోసం? ఎస్, ప్రజల కోసం కన్నీరు గారుస్తున్నాడు. తన ప్రజలు నశించిపోకూడదని, తన ప్రజలు ప్రాణం కొరకు, తన ప్రజల కాపుదల కొరకు, తన ప్రజల కొరకు యిర్మీయా కన్నీటి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ జీవితానికి కన్నీటి ప్రార్థన అనుభవం ఉండాలి. కన్నీళ్ళు విడుచుట ఆశీర్వాదకరం. ఈ మనుషులే మనుషులు నాకు అర్థం కాదు, కానీ కన్నీళ్ళు ఎవరి ముందు గారుస్తూ ఉంటారు వీళ్ళు? మనుషుల ముందు. పెద్దమ్మ, పెద్ద నాయన, బుజ్జి, బాబు, నా పరిస్థితి ఇది, నా పరిస్థితి అది, అప్పులు పాలైపోయినాం. వాడిని అప్పు తీరుస్తాడా? నిన్ను ఎగతాళి చేస్తాడు వాడు బయటికి వెళ్ళి. అయ్యా ఒక కేసులో ఇరుక్కున్నానయ్యా,
ఏమైంది? ఒక కేసులో ఇరుక్కున్నానయ్యా, ఎవరు మనల్ని కాపాడలేరు, ఎవరు మనల్ని చూడరు. మనల్ని చూసే దేవుడు ఒకరే ఒకరు, ఆయనని నజరయుడైన యేసుక్రీస్తు దేవుడు. హిజ్కియా రాజు, హిజ్కియా తను చనిపోతాడని చెప్పి ప్రవక్త ప్రవచించినప్పుడు ఆ ప్రవచనాన్ని సైతము దేవుడు పక్కకు పెట్టి హిజ్కియాకు దేవుడు జీవము పోశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, హల్లెలూయా. ఎస్తేరు కన్నీటి ప్రార్థన చేసింది, హిజ్కియా కన్నీటి ప్రార్థన చేసింది, చేశారు. ఇప్పుడు యిర్మీయా ఏం చేస్తున్నాడు? కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. యిర్మీయా కన్నీటి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ కన్నీటి ప్రార్థన అనుభవము నీకుందా? భర్త తాగుతాడు, భర్త కొడతాడు, మనమేం చేస్తాం? పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడతాం, లేకపోతే టీవీ 9 వాళ్ళని తీసుకొస్తాం, ఎన్టీవీ వాళ్ళని తీసుకొస్తాం. నా భర్త బాగా కొడుతున్నాడండి, ఎన్టీవీడు మారుస్తాడా, టీవీ 9 వాడు మారుస్తాడా? ఎవరు మారుస్తారు? ఎవరు మారవరు. కానీ నీ గృహములో నీ భర్త గురించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే నీ కన్నీళ్ళలో నుంచి నీ భర్త మార్పు స్టార్ట్ అవుతుంది. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నీ భర్త తప్పుడు పని చేస్తున్నాడా? మాధవ్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మనుషుల ముందు ఏడవడం ఆపు, గ్రామ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడవడం ఆపు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారి ముందు పోయి ఏడ్చి 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 చెప్పడం ఆపు, సంఘ పెద్ద గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం ఆపు, సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్పడం ఆపు. దేవుని పాదాలు పట్టుకోవడం ప్రారంభించు, కన్నీటి ప్రార్థన చేయి, దేవుణ్ణి కలుసుకో. నీకు ఖాళీ టైం దొరికితే, ఎంత ఖాళీ టైం దొరికినప్పుడు ప్రతిసారి వెళ్ళి తలుపులో డోర్ వేసేసుకో, తలుపు డోర్ వేసుకొని మోకరించి, ప్రభువా నా భర్తని మార్చేయ, నా భర్తకు క్యాన్సర్ స్వస్థత జరగాలి, నా బిడ్డలు గొప్ప స్థితిలోకి వెళ్ళాలి, గంటలు గంటలు నిలువు మోకాలేసి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో నా దేవుడు అద్భుతము జరిగిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏం చేయాలా? కన్నీటి ప్రార్థన చేయాలి. ఎవరి కోసం చేయాలి? నీ కోసం చేయి, నీ భర్త కోసం చేయి, నీ పిల్లల కోసం చేయి. ఇక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్నటువంటి అమ్మ వాళ్ళ కోసం చేయి, ఆశ్రమంలో ఉన్నటువంటి తాతయ్య వాళ్ళ కోసం చేయి. కన్నీటి ప్రార్థన చేసేవారు ప్రపంచాన్ని తలకిందులుగా చేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం, లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని
ఆయన పాదములను ముద్దు పెట్టుకొని వాటికి పూసెను, ఆ అత్తరు వాటికి పూసెను, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎవరు తను పాపాత్మురాలైనా, పాపాత్మురాలైన స్త్రీ, ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏం చేస్తుంది ఇక్కడ? కన్నీటి ప్రార్థన చేస్తుంది. కన్నీళ్లతో దేవుని పాదములు తడిపింది, కన్నీటి ప్రార్థన చేస్తుంది. చూడండి మీరు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. కన్నీటి ప్రార్థన ఏం చేయాలా? కన్నీటి ప్రార్థన చేయాలి. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన పాపాల కొరకు కన్నీరు విడిచి ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. యేసేకి ఇష్టమైన ప్రార్థన కన్నీటి ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, వాలంటీర్స్ అమ్మ తేజ గారు ఏడుస్తున్నాడని చెప్పి ఎగతాళి చేస్తున్నారా? అమ్మ తేజ గారు ఊరికే ఏడుస్తున్నాడని చెప్పి వ్యర్థమైనటువంటి కామెంట్స్ పెడుతున్నావా? తమ్ముడు పెట్టుకో, తమ్ముడు మా బాధలు నీకేం తెలుస్తాయి, మా వేదన మీకేం తెలుస్తుంది. కామెంట్లు, సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా కామెంట్లు పెడతావు. దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. పెట్టు కామెంట్లు, పెట్టుకో. ఒక్కసారి పాస్టర్ అమ్మతేజ గారి జీవితం ఏంటో తెలుసుకున్న తర్వాత కామెంట్లు పెట్టు. మంచి తల్లిదండ్రులు దేవుడు నీకు ఇచ్చాడు, నీకేమర్థమవుతుంది తమ్ముడు మా మేము పడ్డ కష్టాలు, నీకేమర్థమవుతుంది చెల్లి మేము పడ్డ కష్టాలు. దయచేసి నా రెండు చేతులు ఎత్తి బ్రతులాడుతున్నాను, కన్నీటి ప్రార్థన ప్రారంభించండి. కన్నీటి ప్రార్థన చేసే అనుభవం నీకు లేదా? అయితే ఈరోజు కన్నీటి ప్రార్థన ప్రారంభించు. తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదమ్ములు ఏదైనా ఉంటే ఏం చేయాలా? కన్నీటి ప్రార్థన ఏం చేయాలా? కన్నీటి ప్రార్థన చేయాలి. భారముతో ప్రార్థన చేయాలి. అయ్యా నా దిక్కెవరు లేరయ్యా, నా జీవితం ఏంటి ప్రభువా, నా బ్రతుకేంటి ప్రభువా, నేను ఎటువైపు పరిగెడుతున్నానయ్యా, నేను ఎటువైపు పరిగెడుతున్నానయ్యా, నా జీవిత లక్ష్యం ఏంటి ప్రభువా? కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కన్నీళ్లు విడుచుట ఆశీర్వాదకరం. ఆపదలో ఉన్నప్పుడు కన్నీరు గార్చడం కాదు, ఆపదలో ఉన్నప్పుడు కన్నీరు గార్చడం కాదు, ఆపద ఉన్నా లేకపోయినా మనం ప్రభువు పాదాలు చెంతవ, ప్రభువు పాదాలు పట్టుకొని కన్నీటి ప్రార్థన చేయడం మంచిది. ప్రైజ్ ద లార్డ్. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సరి చూడండి, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 31వ వచనం, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పితినని జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఎవరు ఈ మాట చెప్తున్నారంటే అపోస్తుడైనటువంటి పౌలు. అపోస్తుడైనటువంటి పౌలు ఇన్ని పత్రికలు రాయడానికి గల కారణం ఏంటి?
ఇంత దేవుని కృప పొందుకోవడానికి గల కారణం ఏంటి? మూడు సంవత్సరములు రాత్రిన్ పగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాడంట. ఎంత గొప్ప సాక్ష్యం అండి. మొన్న మన ఆశ్రమంలో ఒక అమ్మ, మంగమ్మ, ఆమె పేరేంటి, మరియమ్మ. రూమ్లోకి వెళ్ళి చూసినా ఏంది మూలుగులు వినపడుతున్నా, ఏంటి ఏమైంది ఏంటి అని చెప్పి రూమ్లోకి వెళ్ళి చూసిన, ఒకతే కింద పడిపోయి ఏడుస్తా ఉంది. నాకు చాలా బాధ అనిపించింది. ఏమైందమ్మా, ఏమైంది ఏంటి అంటే అసలు చెప్పట్లేదు, బాగా ఏడుస్తూ ఉంది. తన బంధువులు గుర్తుకొచ్చారో మరి పిల్లలు గుర్తుకొచ్చారో నాకైతే తెలియదు, కానీ ఏడుస్తూ ఉంది. నార్మల్గా ఏడవకండి, ప్రభువు పాదాలు పట్టుకొని ఏడవండి. ప్రభువు పాదాలు పట్టుకొని, ఏసయ్యా నీవు తప్ప నాకెవరు లేరయ్యా, ఈ బంధువులు నన్ను విడిచిపెట్టేశారు, కన్న బిడ్డలు నన్ను వదిలిపెట్టేశారు, రక్త సంబంధికులు నన్ను విడిచిపెట్టేశారు, నీవు నన్ను విడిచిపెట్టకయ్యా. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు ఏసయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకనయ్యా. హల్లెలూయా. నువ్వు లేకపోతే నేను బ్రతకను, నాకు నువ్వు కావాలి, నాకు నీ ప్రేమ కావాలి. ఉట్టిగా అలా ఏడవడం కాదు, దేవుని పాదాలు పట్టుకొని ఏడవాలి, దేవుని పాదాలు పట్టుకొని గోజాడాలి. అపోస్తుడైనటువంటి పౌలు 3 సంవత్సరాలు కంటిన్యూగా ఏడ్చాడంట, కంటిన్యూగా కన్నీరు గార్చాడు. ఈరోజు ఆ కన్నీటి అనుభవము గనక, కన్నీటి ప్రార్థన, హల్లెలూయా, కన్నీటి ప్రార్థన అనుభవం మనలో ఉంటే ఈ ప్రపంచాన్ని జయించే శక్తి మనకుంటది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను చెవులు కొట్టాలా, బిగరగా చెవులు కొట్టాలా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చేస్తున్నాడు? 3 సంవత్సరములు కన్నీటి ప్రార్థన చేశాడు. ఆ కన్నీటి ప్రార్థన అనుభవం మనకుండాలి. కన్నీటి ప్రార్థన చేసేవారంటే దేవునికి అపారమైనటువంటి ప్రేమ. కన్నీటి ప్రార్థన చేసేవారంటే దేవునికి అపారమైనటువంటి ఇష్టం. ఈరోజు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్న వారిని బట్టి నీ కన్నీటి ప్రార్థన జీవితాన్ని మార్చుకోకు చెల్లి. తమ్ముడా, నీ భర్త నీకు దూరముగా ఉన్నాడా? నీ భర్త నీకు దూరముగా ఉన్నాడా? నీ భర్త కొరకు కన్నీటి ప్రార్థన చేయి. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని పక్కకు పడేసి నువ్వు సినిమాలకు శికారులకు తిరుగుతూ ఉంటే దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడా? చేయడో. హిజ్కియా మీదికి ఒక ప్రవచనం రిలీజ్ అయింది. హిజ్కియా, నువ్వు చచ్చిపోబోతున్నావు. ఒక ప్రవక్త ప్రవచించాడు. దేవుడు ఆ బిడ్డతో చెబితే ఆ ప్రవక్త వచ్చి ప్రకటించాడు, నువ్వు చనిపోబోతున్నావు అని. కానీ హిజ్కియా ఏం చేశాడంటే కన్నీటి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కన్నీటి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మరలా కన్నీటి ప్రార్థన చేయడంతో మరలా ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. ఏమని? ఆయన ఆయుష్ నేను పొడిగిస్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పో. వెళ్ళగానే ప్రవక్త వెళ్ళి, హిజ్కియా, దేవుడు నీకు ఆయుష్ పొడిగిస్తున్నాడు, నువ్వు అప్పుడు చనిపోవట్లేదు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. మనము చేసే భక్తి మనకు శక్తినిస్తుంది. మనము చేసే భక్తి మనలో పవర్ నింపుతుంది. మనము చేసే భక్తి మనలో ఒక తెలియనటువంటి ఎనాయింటింగ్ ని పాస్ చేస్తుంది. ఒక తెలియనటువంటి మహిమతో మనము నింపబడతాము. నువ్వు చేసే భక్తిలోనే ఆధారపడి ఉంది చెల్లి తమ్ముడా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. కన్నీటి ప్రార్థన చేయడం ప్రారంభించో. అపోస్తలుడైనటువంటి పౌలు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు, ఎస్తేరు కన్నీటి ప్రార్థన చేసింది, యిర్మీయా కన్నీటి ప్రార్థన చేశారు, హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థనలో ఉన్నటువంటి పవర్ ఇది. ఆ కన్నీటి ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హెబ్రి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, హెబ్రి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా. ఎవరు కన్నీరు గార్చేది ఇక్కడ? యేసయ్యా. యేసయ్య కన్నీళ్లతో సేవ చేశాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు చూడండి ఏ విధంగా కన్నీటి ప్రార్థన చేస్తున్నాడో. కనబడుతున్నాడా యేసయ్య మీకు? ఆయన చేసే కన్నీటి ప్రార్థన మీకు కనబడుతుందా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. కన్నీటి ప్రార్థన అనుభవం నీకుందా? యేసు క్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నారు? అమ్మా, కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటి ప్రార్థన అనుభవం ఉందా? కన్నీటి ప్రార్థన సంతోషం, ఎంజాయ్, భారం లేదు. మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేద్దామనేది లేదు. ఒకరు పిలిస్తే కానీ మనం రాం. ఎలా దీవించబడతాం? ఎలా దేవుని ప్రభు పరిచర్యలో వాడబడతాం? భారం ఉండాలి.
దేవుని పని చేయాలని ఒక భారం, దేవుని సేవ చేయాలని ఒక భారం, దేవుని పరిచర్య చేయాలని ఒక భారం, భవిష్యత్తు కొరకు భారం. ఎలా ముందుకెళ్ళగలుగుతాను? ఎలా దీవించబడతామా? కన్నీటి ప్రార్థన ఎప్పుడొస్తుంది? గుండెలో భారం ఉన్నప్పుడు వస్తుంది. ఒక వ్యక్తి కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నాడంటే ఆ బిడ్డలో ఎంత భారం ఉంటే నార్మల్ వ్యక్తులు కన్నీటి ప్రార్థన చేయలేరు. కన్నీటి ప్రార్థన అనుభవం లేదా? అయ్యా నాకు కన్నీటి ప్రార్థన అనుభవం, కన్నీటి ప్రార్థన అనుభవం నాకు దయచేయండి అయ్యా. కన్నీళ్ళతో కన్నీళ్ళతో నీ చెంత చేరి ప్రార్థించగనే, కన్నీళ్ళతో నీ చెంత చేరి ప్రార్థించగనే నా కన్నీరంతా నాట్యమాయే, నా కలతలన్నీ తీరిపోయే, నా కన్నీరంతా నాట్యమాయే, నా కలతలన్నీ తీరిపోయే. హల్లెలూయా 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 యేసయ్యా, హల్లెలూయా 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 యేసయ్యా. యేసయ్యా అభిషేకించుమయ్యా, రోగముతో ఆవేదనతో నీ చెంత చేరగనే, రోగముతో ఆవేదనతో నీ చెంత చేరగనే, స్వస్థత గమారే ఆవేదన ఆనందమాయే. హల్లెలూయా 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 యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. హిజ్కియాకు ఎంతమంది రాజులు తెలియదు, తెలుసా? హిజ్కియాకి ఎంతమంది రాజులు తెలుసు, ఎంతోమంది అధికారులు తెలుసు, ఎంతోమంది వైద్యులు తెలుసుండొచ్చు, కానీ హిజ్కియా వెంటనే టైం వేస్ట్ చేయకుండా ఏం చేశాడు? నిలువు మోకాలేశాడు. నిలువు మోకాలేసి ఆకాశం వైపు చేతులు చాపి, ప్రభువా నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నన్ను కాపాడు నన్ను కాపాడు నన్ను కాపాడు ప్రభువా నన్ను కాపాడు ప్రభువా అని చెప్పి ఆకాశం వైపు తట్టుగా తిరిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనము కూడా మనకేదైనా బలహీనత వస్తే మీ బలహీనత కోసం మీరు ప్రార్థన చేసుకోవాలి. ఆ హాస్పిటల్కి వెళ్తా ఈ హాస్పిటల్కి వెళ్తా కాదు, హాస్పిటల్లో గంటలు గంటలు నిలబడతాం. దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేయి, గంటలు గంటలుగా కన్నీటి ప్రార్థన చేయి. నీకున్న మోకాలు నొప్పి గురించి, నీకున్న కిడ్నీ సమస్య గురించి, ఆమేన్, నువ్వు కిడ్నీ కొరకు ప్రార్థన చేస్తే నా యేసయ్య నూతనమైన కిడ్నీని అమర్చే దేవుడు. కొట్టుగట్టిగా చూపండి హల్లెలూయా.
హిజ్కియా, నువ్వు కన్నీళ్లు విడుచుట నా దేవుడు చూశాడు. కన్నీటి ప్రార్థన చేయడం మనము ప్రారంభించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అపొస్తలుడైనటువంటి పౌలు 3 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. ఎస్తేరు కన్నీటి ప్రార్థన చేయడం చూస్తున్నాం. యిర్మీయా కన్నీటి ప్రార్థన చేయడం చూస్తున్నాం. యేసయ్య కన్నీరు విడుచుట మనం చూస్తున్నాం. ఈరోజు కన్నీటి ప్రార్థన చేసే వారిని నా దేవుడు అత్యధికముగా దీవిస్తాడు. గట్టిగా చేపట్టు కొట్టాల, గట్టిగా చేపట్టు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 126వ అధ్యాయం, కీర్తన 126వ అధ్యాయం 5వ వచనం, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసేదరు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా. ఏంటంట, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోస్తారు. వాళ్ళు హిజ్కియా కన్నీళ్లతో మోకరించాడు. వెంటనే ఏమొచ్చింది, శుభవార్త వచ్చింది, నీకు మరణము లేదు, నీకు ఆయుష్ని పొడిగిస్తున్నాను. నువ్వు ఎంత కన్నీటి ప్రార్థన చేస్తావో అంత విజయాన్ని దేవునికి ఇస్తాడు. సంతోషముగా నువ్వు పంట కోస్తావో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డల కొరకు బాధపడుతున్నావా, కన్నీటి ప్రార్థన చేయి. నీ భర్త కొరకు బాధపడుతున్నావా, కన్నీటి ప్రార్థన చేయి. నీ కూతురు కొరకు బాధపడుతున్నావా, కన్నీటి ప్రార్థన చేయి. నీ ఆరోగ్యం బాగాలేదా, శరీరంలో బలహీనతలు వచ్చేసాయా, ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి. నీ శరీరాన్ని క్లీన్ చేసి హీల్ చేసి దేవుడు స్వస్థపరిచే దేవుడయ్యున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా, హల్లెలూయా. మన చింతలన్నీ తీర్చే దేవుడు, ఆమేన్. ఈరోజు బాధ రాగానే, వేదన రాగానే మనుషులకు చెప్పి ఏడవడం బంద్ చేయాలా? ఎవరికి చెప్పాలా, ఎవరికి చెప్పాలా, చెప్పాలా, అయ్యా నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేదు, నువ్వే నా తల్లిదండ్రివి అని ప్రార్థన చేయాలా? చేయగలుగుతున్నావా నువ్వు, మాధవ్ చేయగలుగుతున్నావా? కన్నీటితో ప్రార్థన చేయాలా? ఒక భారం ఉండాలా గుండెలో, ఒక భారం ఉండాలా? ఎవరు విడిచినా నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. శ్రీనివాస్ గారు ఏముండాలి, ఒక భారం ఉండాలి. కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన అనుభవం మోకరించగానే ఇలా కారిపోవాలి నీ కన్నీళ్ళు. మనం ఏడిస్తే ఏసయ్య తట్టుకోలేడంట, తెలుసా మీకు? ఎస్, మన కన్నీళ్ళను చూసి ఆయన దాటిపోయే దేవుడు కాదు. మన కన్నీళ్ళను చూడగానే మన పక్కకు వచ్చి ఏడుస్తాడంట ఏసయ్య. బిడ్డా ఏడవక అంటాడంట ఏసయ్య. ఆమేన్. బిడ్డా నువ్వు ఏడవక, బిడ్డా నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను బిడ్డా. ఈ ప్రాంగణంలో కన్నీళ్లతో విత్తాము గనుకనే ఈరోజు సంతోష గానముతో పంట కోస్తున్నాం. గట్టిగా చేపట్లు కొట్టాల, ప్రైజ్ గాడ్. ఈ మందిరంలో కన్నీళ్లతో విత్తబడ్డా, అందుకనే ఈ సుందరమైన మందిరం కట్టబడ్డది. ఇదే ప్రాంగణంలో మీరు ఎక్కడైతే పడుకుంటున్నారో ఆ బిల్డింగ్ కట్టక మునుపు ఏం చేస్తాను, ఏం చేశా నేను? ఉదయం 4 గంటలకి మీరు పడుకుంటున్నారే ఆ బిల్డింగ్, ఆ బిల్డింగ్ ఉదయం 4 గంటలకే లేచి ప్రేయర్ టవర్లో నుంచి బయటకు వచ్చి ఉదయం 4 గంటలకే ఆ స్థలం, ఆ దేవుడు నాకు చూపించాడు ఆ స్థలము, అది కట్టక మునిపే దేవుడు ఏం చెప్పాడు, మంచి బిల్డింగ్ ని దేవుడు నిర్మించబోతున్నాడు అని దేవుడు నాతో చెప్పాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఉదయం 4 గంటలకు వెళ్ళి
కన్నీటి ప్రార్థన చేసేవాడిని. చుట్టూరా స్థలం ఎంత స్థలం అవుతుందో ఆ సొంత స్థలం, ప్రభువా బిల్డింగ్ కట్టిస్తాను, కట్టినందుకు వందనాలు, మీరు కట్టేసినందుకు వందనాలు. ఆనాడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాం, సుందరమైన బిల్డింగ్ కట్టబడ్డది. ఈరోజు భవనంలో బిల్డింగ్లో ఎంత పెద్ద వర్షం వచ్చినా, ఎంత పెద్ద గాలి వచ్చినా మీకు ప్రాబ్లం ఉందా చెప్పాలా? ఉందా? ఈరోజు ఇంత మంచి మంచి బెడ్లల్లో మీరు పడుకొనున్నారంటే దానికి కారణం ఏంటిదంటే అక్కడ కన్నీళ్లు విత్తబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానముతో, సంతోష గానముతో పంట కోస్తారంట. ఆమేన్. ఈరోజు ప్రేయర్ టవర్లో కన్నీళ్లతో విత్తబడ్డాయి కాబట్టి ఈరోజు ఈ ప్రాంగణం అంతా సంతోషముగా గానము చేస్తా ఉంది. బయట నుంచి వచ్చే వాళ్ళు బో ఈ తేజయ్య గారు బాగానే కడతాండ్రు, వాళ్ళకి తెలుసా మనం పడ్డ నిందలు, వాళ్ళకి తెలుసా మనం పడ్డ కష్టాలు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కన్నీటి ప్రార్థన చేయి. అందరం లేచి నిలబడదామా, అందరం లేచి నిలబడదామా. హల్లెలూయా. అందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అయ్యా ఎవరు నువ్వు చేయి విడిచినా నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదు. నాకు నువ్వు కావాలయ్యా, అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. నన్ను లేవనెత్తు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి వేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. అయ్యా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా నేను నీతో ఉంటానయ్యా. ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన చేసే అనుభవంలోకి మనం ఎలుదుము గాక. కన్నీటి ప్రార్థన చేసే అనుభవంలోకి మనం ఎలుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించాలా, ప్రతి ఒక్కరం స్తుతించాలా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం, స్తుతించాలా. థ్యాంక్ యూ లార్డ్. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. దేవా నిన్నే నిన్నే
పొల్లుతూనయ్యా నీవే నీవేనా రాజువయ్యా యేసయ్యా 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 ఈరోజు దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఈరోజు నువ్వెత్తే ప్రతి కన్నీటి ప్రార్థన కన్నీళ్లు విడుచుట దేవుడు చూడబోతున్నాడు. ప్రారంభించు, కన్నీళ్లు ప్రారంభించు, కన్నీటి ప్రార్థన ప్రారంభించు. అయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. దావీదు కుమారుడా నా చెయ్యి విడిచిపెట్టకయ్యా, దావీదు కుమారుడా నా చెయ్యి విడిచిపెట్టకో, నీ మహిమతో నింపు ప్రభువా, నీ శక్తితో నింపు, నీ బలముతో నింపు ప్రభువా. మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం, కన్నీటి ప్రార్థన ప్రారంభిద్దాం. అయ్యా నీకే వందనాలు. ప్రతి ఒక్కరము కన్నీటి ప్రార్థన ప్రారంభిద్దాం. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో అందరం కలిసి. యేసయ్యా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. అద్భుతమైన వాడా మీకే స్తోత్రం. జీసస్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో అందరం కలిసి మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. కన్నీటి ప్రార్థన కొరకు ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు కదండి. ఈ రోజున కన్నీటి ప్రార్థన అనుభవంలోనికి మనం నడిపించబడాలి. ఎన్ని రోజులైంది ప్రియ సహోదర సహోదరి కన్నీరు కార్చకనేవో, కన్నీటితో ప్రార్థన చేయక, కన్నీటితో విజ్ఞాపన చేయక దేవుని సన్నిధాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ప్రత్యేకంగా కన్నీటి ప్రార్థన యొక్క ప్రాధాన్యతను తెలియచేసి ఉండగా అందరం కలిసి కన్నీరు కారుస్తూ అయా కన్నీటి అనుభవాన్ని మాకు దయచేయండి మా ఆత్మీయ జీవితంలో అని ప్రార్థన చేద్దాము. కన్నీటి ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దాటిపోడండి, మనకు సహాయము చేసే దేవుడై ఉన్నారు. మనం కన్నీరు కారుస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ వస్తూ ఉంటారు. ఈ సమయంలో మరి దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నగా మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు. హిజ్కియా కన్నీరు కార్చినట్లుగా, ప్రభా మరణము నుండి తప్పించినట్లుగా మేము కూడా కన్నీటితో అయా ప్రార్థించి అనుభవములోనికి మిమ్మల్ని నడిపించబడదుముగా కానీ మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఓ పరిశుద్ధాత్మ తండ్రి మీకే స్తోత్రమయ్యా. ఓ గొప్పవాడా మీకే స్తోత్రం ప్రభా. ఓ అద్భుతమైన వాడా మీకే స్తోత్రం ప్రభా. ఓ ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం ప్రభా. ఎంత మంచి దేవుడవు స్వామి అయ్యా. ఇదిగోండి ఎన్నో మేళ్లను మాయడల చేసి ఉన్నావయ్యా, ఎన్నో గొప్ప కార్యాలను మాయడల జరిగించి ఉన్నావయ్యా ప్రభా. ఇదిగోండి ప్రతి విషయములో ఇంకను కృతజ్ఞత కలిగి అయ్యా ఇదిగోండి ప్రతి దాంట్లో, ప్రతి శ్రమలో, ప్రతి కష్టంలో, ప్రతి భయంకరమైన పరిస్థితులలో అయ్యా ఇదిగోండి అయ్యా కన్నీటితో మొరపెట్టి ప్రభా ప్రార్థించి పొందుకునే అనుభవములోనికి మేము నడిపించబడదుముగాక అని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. కన్నీటి ప్రార్థన దేన్నైనా సాధిస్తుంది, కన్నీటి ప్రార్థన దేన్నైనా తారుమారు చేస్తుంది. అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ అయ్యా ఈ రోజున అయ్యా ఇదిగోండి మాతో స్పష్టముగా మీరు మాట్లాడేందుకు స్తోత్రమయ్యా. ఎంత మంచి దేవుడు స్వామి. నీవు లేని జీవితము వ్యర్థమయ్యా. మనుషుల పైన మేము ఆధారపడితే, మనుషుల్ని ఆశ్రయిస్తే అయ్యా మనుషులు మా కన్నీరు తుడువరు కానీ అయ్యా ఇంకా అనేకమైన మాటలు, అనేకమైన భయంకరమైన పరిస్థితులు, విపత్తులు మా ఎదుటకు తీసుకొచ్చి పెడతారు కానీ
అయ్యా మీ నామములో ప్రార్థించినప్పుడు అయ్యా ఇదిగోండి మనుషులు విడిచిపెట్టినట్టుగా నీవు మమ్మల్ని ఎన్నడూ విడవలేదయ్యా. అయ్యా మమ్మల్ని బ్రతికించిన దేవుడవు, కాపాడిన దేవుడవు, సహాయము చేసిన దేవుడవై ఉన్నావు కదా పౌలు. అయ్యా ఇదిగోండి 3 సంవత్సరాలు కన్నీడు ప్రభ తన ప్రభ ఇదిగోండి విడిచి ఉన్నాడయ్యా. అయ్యా ఇదిగోండి ప్రభ ఇదిగోండి ఎంతటి అద్భుతమో అయ్యా మా జీవితాలలో కూడా ప్రభ కన్నీరు కారుస్తూ ప్రతీది కూడా మా కుటుంబాల కొరకు కన్నీరు కారుస్తూ అయ్యా ఇతరుల కొరకు కన్నీరు కారుస్తూ మా సమస్యల కొరకు కన్నీళ్లు విడుచుచూ అయ్యా ఇదిగోండి మా దేశ ప్రజల కొరకు నాయకుల కొరకు నశించిపోతున్న వారి కొరకు ప్రభా ఇదిగోండి ఆత్మల భారము పట్ల అయ్యా కన్నీళ్లు విడిచి మీ సన్నిధిలో అయ్యా ప్రార్థించే వారిగా మమ్మల్ని లేపమని వేడుకుంటున్నాం అయ్యా. మా బ్రతుకులు మార్చబడాలంటే అయ్యా మా జీవితాలు ఉన్నత స్థితిలో ఉండాలి అంటే కన్నీటి అనుభవంలోనికి మేము నడిపించబడినప్పుడే అయ్యా మేము ఉన్నతమైన కార్యాలను మా జీవితంలో చూస్తామని మాట్లాడి ఉన్నాము స్వామి. సహాయము చేయండి తండ్రి, సహాయము చేయండి, సహాయము చేయండి. ఎంతమంది చెల్లెళ్ళు వారి భర్తల కొరకు అయ్యా ఇదిగోండి భర్తల ప్రభ భర్తలు పెడుతున్న ఇబ్బందుల కొరకు ప్రభ ఇదిగోండి ఏడుస్తూ ఉన్నారు. వారు మనుషుల ముందు కాదు కానీ నీ ముందు మీ సన్నిధిలో కన్నీరు విడిచుచు వారి భర్తల కొరకు ఏడ్చుదురుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాంటి అనుభవంలోనికి నడిపించండి ప్రభా. ఇదిగోండి ఎంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు వారి కెరియర్ కొరకు అయ్యా ఇదిగోండి బాధపడుతున్నారో, వారు బాధపడడం కాదు కానీ మీ సన్నిధిలో కన్నీరు విడుస్తూ ప్రభా వారి ఉన్నత భవిష్యత్తు కొరకు ప్రార్థించే అనుభవంలో వారు నడిపించబడుదురుగాక. సహాయము చేయండి, నిజమైన భయభక్తులు కలిగిన క్రైస్తవులుగా మేము నడుచుకుందాము గాక అని మేము ప్రార్థిస్తున్నామయ్యా. సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి అయ్యా. ప్రభా మీరే మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం అయ్యా. కన్నీరు ప్రభా ఇదిగోండి అయ్యా విడిచిన దేవుడవు అయ్యా నీవు అయ్యా. ఇదిగోండి మా పాపాల నిమిత్తం, మా శాపాల నిమిత్తం ప్రభా, మా పరిస్థితుల నిమిత్తము అయ్యా మా కొరకు కన్నీరు విడిచిన దేవుడవై ఉన్నావయ్యా. అయ్యా ఇదిగోండి సహాయము చేయండి, మేము కూడా మిమ్మల్ని పోలి నడుచుకుందుము గాక అయ్యా. మేము కూడా అయ్యా చక్కని నడవడితో మేము ముందుకు సాగుదుము గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. విన్న వర్తమానము ద్వారా మా హృదయాలను అయ్యా మీరు కదిలించినందుకు స్తోత్రం. ఎంతమంది లైవ్ ప్రోగ్రాంలో ఏకీభవించారో అయ్యా ఒక నూతనమైన ప్రత్యక్షతలోనికి ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని వేడుకున్నాం. వారి వారి కుటుంబాల కొరకు కన్నీరు కారుస్తూ మీ సన్నిధిలో ప్రార్థించే వారిగా, రోదన చేసేవారిగా మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాము స్వామి. సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి. మీ మహిమను చూడాలంటే అయ్యా, మీ కృపను చూడాలంటే అయ్యా ఇదిగోండి మేము ప్రార్థించేవారిగా, కన్నీరు కారుస్తూ ప్రార్థించేవారిగా అయ్యా మీ ముందుము గాక సహాయము చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. ఇదిగోండి మీరే మాట్లాడండి ఈ రాత్రికాల సమయంలో ప్రభా. ఇదిగోండి ప్రభా, ఇదిగోండి మీరే 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 ప్రతి ఒక్కరిని దర్శిస్తురమ్మని వేడుకున్నాం. సహాయం చేయండి సేవకుని. ఇంకను ప్రభ ఇలాగనే మీరు నిలబెట్టుకొని అయ్యా ఇదిగోండి మీ కుమార్ని మీరు బూరగా వాడుకోమని వేడుకుంటున్నాం. అద్భుతము జరిగించండి అయ్యా. ఇదిగోండి మీ వాక్యాన్ని చేత పట్టుకొని మా బ్రతుకులను మేము మార్చుకుందాము గాక సహాయం చేయండి. మీ చేతులకు అప్పగిస్తున్నాం యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. అమేన్, 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తి చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతంగా దేవుడు మనల్ని అందరినీ నడిపించారు కదండి రాత్రికాల సమయంలో. కన్నీరు విడుస్తే కదా, కన్నీరు విడుచుట ఎవరు చూస్తారంటే మనుషులు కాదు, దేవాది దేవుడు మనల్ని చూసే దేవుడే ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా హల్లెలూయా. మనం కన్నీరు కారుస్తే ఆయన తట్టుకోలేరంట. మనం కన్నీరు కారుస్తే ఆయన బాధపడే దేవుడంట. కన్నీరు కారుస్తే మన ఎడల జాలి చూపించే దేవుడంట. నిజమేనండి, మనుషులు మనల్ని చూసి మరి చాలా భయంకరమైన మరి దిగజారి స్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్తారు. కానీ చూడండి, దేవుడు మన కన్నీళ్లను చూసి మనల్ని ఉన్నత స్థితిలోనికి లేవనెత్తే దేవుడై ఉన్నారు. అన్నిటినీ తారుమారు చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుదాం. ఇక్కడి నుంచి కన్నీటి ప్రార్థన అనుభవంలోనికి మనం అందరం నడిపించబడదుము గాక. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాధ్యము కానివి, మన వల్ల కానివి,
మన వల్ల జరగనివి, ఇంకా మన పరిచర్య వల్ల జరగనివి, ఇంకా ఏ విషయంలోనైనా, ఏ విషయంలో మన కుటుంబం వల్ల కానివి ఏది ఏవైనా కానీ దేవుని వల్ల సమస్తము సాధ్యమై ఉన్నాయి. ఆమేన్.